అట్టహాసంగా ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమైన విషయం తెలిసిందే. 16 మంది కంటెస్టెంట్లు కలర్ఫుల్ హౌస్లో నుంచి రంజుగా ఆట మొదలుపెట్టేశారు. అయితే ఆట మొదలైన రోజు ఆహా ఓహో అంటూ ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించిన కంటెస్టెంట్లు ఆట మొదలుపెట్టేశారు. కరాటే కళ్యాణి హౌస్లో రచ్చ మొదలుపెట్టి జోర్దార్ సుజాతతో మాటలు దాడికి దిగింది. అనంతరం ఏడుపులు పెడపప్పులు మిగిలిన కంటెస్టెంట్స్ ఓదార్చడం, ఇలాంటి రసపట్టైన ఆటలు రెండో రోజునే షురూ చేసేశారు. సీక్రెట్ రూమ్లో ఉన్న అరియానా సోహెల్ స్టెప్స్తో రచ్చ చేశారు. దర్శకుడు సూర్యకిరణ్ మార్నింగ్ పూట చేసే చమడ పట్టని సింపుల్ ఎక్సర్సైజెస్ని మిగిలిన కంటెస్టెంట్స్కి చెప్పారు. అనంతరం కిచెన్లో డైరెక్టర్ రాజశేఖర్, సూర్యకిరణ్ తదితరులు కరాటే కళ్యాణిపై జోకులు వేసుకున్నారు. హౌస్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి కానీ కళ్యాణి అరుపులు వింటే పారిపోతాయని జోకులు వేసుకున్నారు. ఇక సీక్రెట్ రూమ్లో ఉన్న అరియానా సోహెల్ వీపు మీద ఎక్కి కూర్చొని రచ్చని షురూ చేసింది. బిగ్ బాస్ ఆటలో భాగంగా పోస్ట్ కార్డ్ ద్వారా ఒక లేఖను పంపి స్లిప్లో రాసిచ్చిన దాని గురించి వివరించాలని కోరారు. ఇక మీ ఊరి గురించి చెప్పాలని మొనాల్కి స్లిప్ అందించగా ఊరి విషయాన్ని పక్కన పెట్టి తన తండ్రి చనిపోయాడని ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు చూసి పాపం గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం మెహబూబ్ దిల్సే సైతం తన పేరెంట్స్ని గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరు వేయారు. అతన్ని ఓదార్చడం మిగిలిన కండిషన్స్ పని అయింది. ఇక ఆఖిల్ శారదా గంగవ్వకు తలపట్టి నాకు అమ్మమ్మ ఉంటే ఇలాగే చేసేవాడని చెప్పారు. సీక్రెట్ రూమ్లో ఉన్న సోహెల్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఫోన్ చేసి ఫుట్పై ఆడసేయడం మొదలుపెట్టారు. అయితే ఆ ఫోన్ జోర్దార్ సుజాత లిఫ్ట్ చేయడంతో కరాటే కళ్యాణ్ ఆమెను కార్నర్ చేసింది. మిగిలిన వాళ్ళకు అవకాశం ఇవ్వాలి కదా, ఫోన్ చేసింది ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా, బిగ్ బాస్నా లేక ఫోన్ చేసింది ఎవరా అని తెలుసుకోవాలి కదా అని క్లాస్ పీగడంతో కన్నీళ్లు పెట్టుకుంది సుజాత. ఇక మళ్ళీ సోహెల్ కాల్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసిన కళ్యాణి చెప్పండి బిగ్ బాస్ అంటూ మాట్లాడింది. సోహెల్ అరియాన అడిగినట్టుగానే చికెన్ సాంబార్ చేసి రూమ్కి పంపించారు. ఏంటి సభ్యులు, ఈ వారం ఎలిమినేషన్లో భాగంగా నామినేషన్ ప్రక్రియను షురూ చేశారు బిగ్ బాస్. ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళి గార్డెన్ ఏరియాలో ఉన్న కిటికీల దగ్గర నిలబడాలని, మిగిలిన ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఇద్దరిలో ఒక్కరిని నామినేట్ చేసి డోర్ క్లోజ్ చేయాలని కోరారు బిగ్ బాస్. ఈ నామినేషన్ ప్రక్రియ జరిగింది. మొదటగా అభిజిత్ దేతడి హారిక నామినేషన్ కోసం వెళ్ళి కిటికీల దగ్గర వెళ్ళగా ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో వీళ్ళిద్దరిలోనూ అభిజిత్ని ఎలిమినేట్కి నామినేట్ చేశారు. హారిక సేఫ్ అయింది. ఇక రెండో జంటగా సూర్యకిరణ్ యాంకర్ దేవిని వెళ్ళగా ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో సూర్యకిరణ్ 2ని నామినేట్ చేశారు. ఇక దేవి సేఫ్ అయింది. మూడో జంటగా కరాటే కళ్యాణి అఖిల్ సాధక్ వెళ్ళగా కళ్యాణి సేఫ్ అయింది. నాలుగో జంటగా రాజశేఖర్ దివ్యులు వెళ్ళగా రాజశేఖర్ మాస్టర్ సేవ్ అయ్యారు. ఐదో జంటగా లాసియా మెహబూబాల వెళ్ళగా అందరూ ఏకాభిప్రాయంతో మెహబూబాను నామినేట్ చేశారు. దీంతో లాసియా సేవ్ అయింది. ఆరో జంటగా సుజాత మోనాల్ వెళ్ళగా సుజాతను నామినేట్ చేసిన కళ్యాణి మళ్ళీ రచ్చ చేసింది. ఆవేశంతో ఊగిపోయింది. ఎంతమంది శాంతపరిచినా కంట్రోల్ కాలేదు. మొత్తానికి సభ్యులంతా ఏకాభిప్రాయంతో సుజాతను నామినేట్ చేసి కళ్యాణిని సేఫ్ చేశారు. ఇక గంగవ్వ నోయల్ వెళ్ళగా అందరూ గంగవ్వనే నామినేట్ చేశారు. మొత్తానికి సూర్యకిరణ్, మోనాల్, యాంకర్ సుజాత, లాస్యా, దేవి గంగవ్వను ఎలిమినేట్ చేశారు. దీంతో అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సాధక్, దివి, మెహబూబా, సుజాత, గంగవ్వ ఈ వారం ఎలిమినేషన్కి నామినేట్ అయ్యారు. ఎలాగూ గంగవ్వను ఎలిమినేట్ చేస్తూ మీరు ఎలాగూ సేఫ్ అవుతారని నామినేట్ చేస్తున్నామని చాలా తెలివిగా ప్రవర్తించారు ఇంటి సభ్యులు. అయితే రెండో రోజు ఎపిసోడ్లో కరాటే కళ్యాణి తాను ఎంత రచ్చ బ్యాచ్నో హింట్ ఇచ్చేస్తుంది. 16 మంది ఇంటి సభ్యులు ఒక లెక్క, తాను ఒక లెక్క అన్నట్టుగా రచ్చ చేసింది. చిన్న కారణానికి బిగ్ బాస్ హౌస్ని బెంబేలెత్తించి బోర్ బోర్ని ఏడిపించింది. జోర్దార్ సుజాత ఎంత తగ్గినా తాను మాత్రం తగ్గనే లేదు. తాను లేకపోతే బిగ్ బాస్ హౌస్ లేదన్నట్టు తెగనడి చేసింది. ఈమె బిగ్ బాస్ హౌస్ నుంచి ఎప్పుడు వెళ్తారా బాబు అని ప్రేక్షకులకు చిరాకు పుట్టేటట్టు చేసింది. ప్రతి సీజన్లో ఇలాంటి కంటెస్టెంట్స్ ఒకరు ఉండడం, వాళ్ళని ఆదిలోనే ప్రేక్షకులు బిగ్ బాస్ హౌస్ నుంచి తొందరగా పంపించేయడం ఆనవాయితీగా వస్తోంది. గత సీజన్లో హేమ కూడా ఇదే పద్ధతిలో వ్యవహరించడంతో ప్రారంభ ఎపిసోడ్లతోనే ప్రేక్షకులు ఇంటికి పంపించేస్తారు. మరి కరాటే కళ్యాణి ఎన్నాళ్ళు ఉంటుందో చూడాలి. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్లో ఒక్కరు కట్టప్ప ఉన్నారని ఒక్క ట్విస్ట్తో రెండో రోజు ముగించాడు బిగ్ బాస్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.